వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పుడూ ఒకే రకంగా చట్నీ తిని బోరు కొడుతుందా అయితే ఇలా ఎండుమిర్చి తోటి చట్నీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయిలో పల్లీలు వేసుకొని వేయించుకుందాము పల్లీలన్నీ వేగేలోపు మనం ఎండుమిర్చిని పాయలుగా చీల్చుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే టమాటా ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము పల్లీలు వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత ముందుగా మనము ముక్కలు చేసుకున్న ఎండుమిర్చిని వేసుకోవాలి వేసుకొని బాగా వేయించుకోవాలి అలాగే ఇందులో కొంచెం కరివేపాకు అలాగే జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి ఎండుమిర్చి నల్లగా కాకుండా మామూలుగా వేయించుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి కడాయిలో నూనె ఉంటుంది కదా అదే నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి అలాగే మూడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి అలాగే మనము ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండుని నీట్గా కడిగేసి ఇందులో వేసుకోవాలి చింతపండు వేసుకోవడం వల్ల పులుపు మనకి బాగుంటుంది టమాటా ముక్కలు బాగా వేడైపోయాయి కదా ఇవి పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని మనకు సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనము ఉడకపెట్టుకున్న టమాటా ముక్కలు అవి చల్లారాయి కదా చల్లారిన తర్వాత వీటిని దాంట్లో వేసుకొని మిక్సీ ఒకసారి పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టేసిన తర్వాత మళ్ళీ అందులో మనం నీళ్ళు కా నీళ్ళు వేసుకొని జారుగా కావాలంటే జారుగా లేదా పలుచగా కావాలనుకుంటే పలుచగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ ఇది దోశలోకి కానీ ఇడ్లీకి కానీ వడకి బోండాకి చాలా బాగుంటుంది